హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనకి రెండు వేల ఇరవై మూడులో దసరా పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే విజయదశమి మనకి ఏ రోజు వస్తుందో అన్నీ కూడా మీకు వివరంగా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి మాసం శుక్లపక్షం పాండ్యమి నాటి నుండి తొమ్మిది రోజులు జరిగే నవరాత్రుల ఉత్సవాలని దసరా అని పిలుస్తారు శరత్ ఋతువులో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరణ నవరాత్రులు అని కూడా పిలుస్తారండి ఈ నవరాత్రుల్లో నిజంగా చెప్తున్నానండి ఈ దసరా నవరాత్రులు ఎవరైతే నిష్టగా జరుపుకుంటారో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీకు ఎటువంటి బాధలున్నా విఘ్నాలున్నా కోరికలున్నా కూడా అన్నీ కూడా అమ్మవారు ఆ విఘ్నాలను తొలగించి మీకు మంచి మార్గంలోని మీ మన అన్ని కోరికలు కూడా అమ్మవారు చక్కగా జరిపిస్తారండి జరుగుతాయి కూడా అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మనకి శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి అంటే మనకి శరన్నవరాత్రులు అనేవి అక్టోబర్ పదిహేనో తారీఖున ప్రారంభం అవుతుందండి అక్కడి నుంచి తొమ్మిది రోజులు మనం దసరా పండగ ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది అయితే మనకి విజయదశమి ఏ రోజు వస్తున్నది ఆ తిథి వివరాలు అన్నీ కూడా మీకు వివరంగా ఇప్పుడు నేను తెలియజేస్తానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కిందన కమెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఓకేనా అండి అలాగే మనకి మనకి విజయదశమి అనేది దసరా పండుగ అనేది అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు మంగళవారం నాడైతే జరుపుకుంటామండి దశమి తిది అక్టోబర్ ఇరవై మూడు సోమవారం సాయంత్రం ఐదు నలభై నాలుగుకి ప్రారంభమయ్యి అక్టోబర్ ఇరవై నాలుగు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుందండి సో మనం అక్టోబర్ ఇరవై నాలుగునే దసరా అనేది జరుపుకుంటాము కదండి విజయదశమి ఎప్పుడు వస్తున్నది అన్నీ కూడా మీకు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే అండి